इंडियन फिल्म मार्केट लोने तिरुगुलेने हीरोगा उन्नारो रेबल स्टार प्रभास अंतटे स्टारडम नो आयना सोंतम चेसुकुन्नारो अंदुके प्रभास नेक्स्ट फिल्म गुरिंची अटु फैन्स लोनु इटु सिनी वर्गाल्लोनु एप्पुडू हाट टापिक अवुतूने उंटुंदी। बाहुबली तर्वात भारी इमेज तो बाक्स आफीस बद्दलु कोट्टेंत दम्मुन्न हीरो प्रभास गा निलिचारु। दानिकि तग्गट्टुगाने राबोये सिनिमालपै अंदरि अंचनालु उन्नायि। ఇంతకీ ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ పరిస్థితి ఏంటి? బాహుబలి 2 తర్వాత ప్రభాస్ క్రేజ్ వేరే లెవెల్లో మారిపోయింది. దీనితో తన ప్రెజెన్స్ ఉంటే చాలు, సినిమా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే రికార్డ్ డీల్స్ చేసుకుంటున్నాయి. రాధేశ్యామ్ వంటి మూవీస్ కూడా అలానే గట్టెక్కేశాయి. కేవలం ఓటీటీ డీల్ ద్వారా ఆ సినిమాకు 300 కోట్లు వచ్చాయంటే ప్రభాస్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్టార్డమ్ ని తెచ్చుకున్న డార్లింగ్ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాలకు కూడా రికార్డ్ డీల్స్ రెడీ అవుతున్నాయి. ఇంకా షూటింగ్ లోనే ఉన్న ప్రభాస్ సినిమాకు ఓటీటీ రైట్స్ కోసం 150 కోట్లతో సిద్ధంగా ఉన్నారంటే చూడొచ్చు ఆ ఇమేజ్ ఏ రేంజ్ కి చేరింది. కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అంటున్నారు ఫిల్మ్ బిజినెస్ సెక్షన్స్. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు 2 సెట్స్ మీద ఉన్నాయి. ఒకటి దర్శకుడు మారుతితో కాగా మరొక సినిమా హనురాఘవ పుడితో చేస్తున్న పిరియాడిక్ బిగ్ ప్రాజెక్ట్. మరి ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాలు కూడా దేనికదే సెపరేట్ జానర్ కాగా వీటిలో హనురాఘవ పుడి సినిమా కోసం ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ భారీ బిజినెస్ డీల్తో ముందుకు రావడం విశేషంగా మారింది. ఈ సినిమా ఇంత ఎర్లీ స్టేజ్లోనే ఓటీటీ డీల్ అది కూడా రికార్డు ధర 150 కోట్లకి ఫిక్స్ చేసినట్లుగా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ అంటే అది ప్యూర్ ప్రభాస్ స్టామినానే అని చెప్పొచ్చు. ప్రభాస్ హనురాఘవపుడి సినిమా చేజారిపోకుండా చూసుకునేందుకు నెట్ఫ్లిక్స్ తహతహలాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ భారీ సినిమాలో కొత్త బ్యూటీ ఇమాన్వి ప్రభాస్ సరసన నటిస్తుండగా దర్శకుడు హనురాఘవపుడి ఈ సినిమాని 1940 బ్యాక్డ్రాప్లో తీసుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ వేగవంతం చేయాలని యూనిట్ భావిస్తుంది. ఇప్పటికే ప్రభాస్కి సంబంధించిన పార్ట్ షూట్ మొదలైంది. మరోవైపు ది రాజాసాబ్ కూడా సగానికి పైనే పూర్తయిపోయింది. రీసెంట్గా వచ్చిన మోషన్ పోస్టర్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.